నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుశర్ల ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈ ధరణి పోర్టల్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్కి ఏదైతే పర్టికులర్సు గవర్నమెంట్ అడిగిందో అది ఇవ్వనవసరం లేదు అని స్టే ఇవ్వడం జరిగింది దాని మీద ఈ వీడియో చేద్దామని నేను మీ ముందుకు వస్తున్నాను మిత్రులారా మీకు తెలుసు ఇంతకుముందు ధరణి పోర్టల్లో అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కోసం అని చెప్పేసి ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని చేయడం జరిగింది ఆ ధరణి పోర్టల్లో కేవలము వ్యవసాయ భూముల యొక్క పర్టికులర్స్ మాత్రమే అందులో అప్లోడ్ చేయాలన్నది ఫస్ట్ చట్టంలో ఉంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అర్బన్ ఏరియాస్లో అంటే ఏంటి మున్సిపాలిటీ పరిధిలో ఉండే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే ఆస్తుల వివరాలు కూడా ఈ ఈ ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయాలి అది కంపల్సరీ అని చెప్పేసి ఒక ప్రొఫార్మా ఇస్తూ ఇంటింటికి ఈలో పనిచేసే స్టాఫ్ అది కాక మున్సిపాలిటీలో పనిచేసే స్టాఫ్ అన్ని జిల్లాలకి పంపించి వివరాలు సేకరించడం మొదలెట్టింది ఆ వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే పౌరుడు యొక్క ప పర్సనల్ వివరాలు అందులో పొందుపరిచే విధంగా ఉన్నాయి అంటే ఏంటి మీ ఆధార్ కార్డు నెంబరు తర్వాత మీ ఇంటి ప్రాపర్టీ పర్టికులర్సు మీకు ఎక్కడి నుంచి సంక్రమించింది ఆ తర్వాత ఎంతమంది పిల్లలు వాళ్ళ మొబైల్ నెంబర్లు ఇవన్నీ కూడా ఈ మా డేటా అంతా జనాల్లో వెళ్ళిపోతుంది ఇది దీనివల్ల మాకు పర్సనల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అయినా చట్టంలో ఇవేమీ లేదు కదా అసలు ధరణి పోర్టల్ చట్టం కేవలము వ్యవసాయ భూములకే వస్తుంది ఇది ఇట్లా ఇవి చేస్తారు అని చెప్పేసి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫైల్ చేస్తే నిన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ధరణి పోర్టల్లోని వ్యవసాయ భూములు తప్ప నాన్ అగ్రికల్చర్ అంటే అర్బన్లో ఉండే జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మున్సిపల్ కార్పొరేషన్స్లో పరిధిలో కానీ మున్సిపాలిటీలో పరిధిలో కానీ స్థిరాస్తులు మీ ఇంటి కానీ మీ ఇంటి పర్టికులర్స్ కానీ మీ పేరు కానీ మీ కులం కానీ మీ ఆధార్ కార్డు నెంబర్లు కానీ ఫ్యామిలీ మెంబర్ల యొక్క పర్టికులర్ కానీ ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే ఇందులో ఇంకోటి గ్రహించింది హైకోర్టు ఈ గూగుల్ ప్లేలో ధరణి అని చెప్పేసి సిమిలర్గా మూడు నాలుగు యాప్లు ఉన్నాయి దీని ఇది ఎవరిది ఏంటో తెలియదు ఇది ఒకవేళ నేను నా పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఈ డిస్క్లోజ్ అయిపోతాయి రేపు పొద్దున భద్రత చాలా డేంజర్గా ఉంటుంది నా బ్యాంక్ అకౌంట్లోని ఆధార్ కార్డు లింకు పెడతారు కాబట్టి డబ్బులు పోయే అవకాశం ఉంటాయి సైబర్ క్రైమ్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అనే ఉద్దేశం అదొకటి కూడా గ్రహించింది అది కాకుండా తమ ఆర్డర్లో ఏం చెప్పిందంటే ధరణి ఈ ఈ చట్టం కేవలము అగ్రికల్చర్ ప్రాపర్టీస్కే అని చెప్పేసి మీరు ముందన్నారు అది ఓన్లీ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ యొక్క పర్టికులర్స్ మాత్రమే దీంట్లో అప్లోడ్ చేయాలని చట్టం చెప్తోంది నా ఈ ధరణి పోర్టల్ ఈ చట్టము సిటీలోని అర్బన్ ఏరియాలోని స్థిర ఆస్తులకి ఇది వర్తించదు అది పెట్టుకుని అసలు ఏ చట్టం ప్రకారం మీరు అడుగుతున్నారు ఏదైనా జివో ఉందా ఏదైనా గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారా ఏదైనా నోటీస్ ఇచ్చారా ఏదైనా చట్టం చేశారా ఏమీ లేకుండా ఉట్టినే గాల్లో మాట్లాడేసి మీ పర్టికులర్స్ ఇవ్వండి అని చెప్పేసి ఏ ఆధారంతో అడుగుతున్నారు కాబట్టి ఇది 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 మీరు అడగడానికి వీల్లేదు అని చెప్పేసి నిన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్లోని ఈ ధరణి పోర్టల్లోని అర్బన్ ఏరియాల్లోని స్థిర ఆస్తుల యొక్క పర్టికులర్స్ అప్లోడ్ చేయడానికి అవసరం లేదు ఏ ఏ వ్యక్తులు కూడా ఈ పర్టికులర్స్ అడగడానికి వీల్లేదు అని స్టే గ్రాంట్ చేస్తూ నిన్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక ఇంటర్న్ స్టే ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఇకపై ఎవరైనా సరే అర్బన్ ఏరియాస్లో ఉండే వ్యక్తులు అంటే మున్సిపాలిటీల్లోని మున్సిపల్ కార్పొరేషన్లోని నివసిస్తున్న వ్యక్తులు తమ ఆస్తుల యొక్క వివరాలు కానీ తమ పర్సనల్ వివరాలు కానీ తమ కుటుంబ సభ్యుల వివరాలు కానీ తర ఇచ్చే అవసరం లేదు దీనివి స్టే వచ్చింది కాబట్టి ఇది దయచేసి గ్రహించండి ఎవరైనా వచ్చి అడిగితే మేము ఇవ్వము గౌరవ హైకోర్టు స్టే ఇచ్చింది కదా దీనికి మీరు అడగడానికి మీకు హక్కు లేదు అని మొహమ్మాటలు లేకుండా ముఖం మీదే చెప్పచ్చు ఎందుకంటే గౌరవ హైకోర్టు ఈ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని డేటా బయటకు డిస్క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనిషి యొక్క సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది సైబర్ క్రైమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పేసే అనుమానంతో ఇది స్టే ఇవ్వడం జరిగింది ఇది మీరు గ్రహించాలని నా రిక్వెస్ట్ మీకు వెనుకమ్మ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ